हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला बहुनारा? नीन चाला चाला बहुना। सो ई रोजे इंट्रेस्टिंग वीडियो तो मे मुझे सो इदे मन की अमेजा ना बुक्स हॉल चेस्तुन्नानु। अदी एंटे 1 ईयर प्लस आर 2 इयर्स प्लस किड्स मी इंट्लो उंटे गनुक डेफिनेट वीडियो अने यूज़ अवुतुंदी। सो एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। सो नाकैते चाला बागा नच्चिंदी अंड यूज़फुल अवुतुंदनि अनिपिंचि नेनु इक्कड मीतो शेर चेस्तुन्नानु। सो इंका मरी वीडियोलोकि वेल्दाम। वीडियोलोकि वेल्ले मुंदु स्मॉल रिक्वेस्ट अंडी, चानल नि सब्स्क्राइब चेसुकोनि ई वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। अंड वीडियो कोड्स लिंक्स अयिते डिस्क्रिप्शन लो इस्तानु। డెఫినెట్గా నచ్చితే బై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్లో దంచిక కోసం కొన్ని బుక్స్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ మంత్కి 3 కంప్లీట్ అయిపోయినాయి కదా, మనం స్కూల్లో వేయాల్సిన టైం అనమాట. బట్ ఇప్పుడు స్కూల్లో వేయడానికి లాక్డౌన్ ఉంది, స్కూల్స్ ఓపెన్ లేదు కాబట్టి మన స్కూల్కి వెళ్తేనే స్కూల్లో జాయిన్ చేస్తేనే బుక్స్ ఏమీ తీసుకోని అవసరం లేదండి. ఇప్పుడు అన్నీ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. హోప్లీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ అన్నిటి మీద అవగాహన ఉందని నాకు తెలుసు. బట్ స్టిల్ ఏంటి అంటే ఎవరికైనా తెలియక 3+ బేబీస్ ఇంట్లో ఉండి, 3 కాదండి, మనం 1.5 ఇయర్ నుంచి పిల్లలకి ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేయొచ్చు. సో అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. నేను ఒకటి 1000 వర్డ్స్ బుక్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇంకా కలరింగ్ బుక్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఏబిసిడిని క్యాపిటల్ లెటర్స్తో నేర్చుకోవడానికి డాట్ డాట్స్, మీ ఐడియా ఉంది కదా, ఇలా డాట్ డాట్స్ ఇస్తారు, మనం వాటిని నేర్చుకునేలాగా చెప్పడమేనంట. అండ్ దాని తర్వాత కలరింగ్ పెన్సిల్స్ ఒకటి తీసుకున్నాను. వీటి ప్రైజెస్ కూడా చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. 1.5 ఇయర్ బేబీస్ ఇంట్లో ఉండి ఎలా నేర్పించాలో తెలియక ఉన్న వాళ్ళు ఇలా బుక్స్ తీసుకోవచ్చు. జస్ట్ నాకు 450 రూపీస్కి ఈ ఫుల్ సెట్ మొత్తం వచ్చిందండి. మనం ఏమేమి నేర్పించాలనుకుంటున్నామో అన్నీ ఉన్నాయి, విత్ కలరింగ్స్తో సహా అన్నీ ఉన్నాయి. నాకు ఈ 1000 వర్డ్స్ బుక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఈ ఒక్క బుక్కే మనం ఎక్కడికి వెళ్ళినా ట్రావెలింగ్ ఫ్రెండ్లీ అనమాట. జస్ట్ మనం క్లాతింగ్ సర్దుకుంటాం కదా, దాని మీద పెట్టేసిన మనం హ్యాపీగా ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు బోర్ కొడుతున్నప్పుడు మనము చదువుకోవచ్చు అండ్ పిల్లలకు కూడా నేర్పించవచ్చు అనమాట. అన్నీ A to Z ఉన్నాయండి. వెజిటేబుల్స్, ఇంకా యానిమల్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఈ 1000 వర్డ్స్ బుక్లో ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చిన ఒక బుక్ ఏదంటే ఇదేనండి. దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒక బుక్ తెలీదు అండ్ ఈ బుక్ ఒకటే నాకు లేట్గా వచ్చింది. నేను బుక్ చేసిన 10 డేస్కో 1 వీక్కో వచ్చిందండి, ఒకటి కొంచెం లేట్ అయింది. అండ్ ఈ కలరింగ్ బుక్ వచ్చి జస్ట్ 59 రూపీస్ మాత్రమే, ఏబిసిడీస్ నేర్చుకునే బుక్ 59 రూపీస్. అండ్ దాని తర్వాత ఈ కలరింగ్ బుక్ వచ్చేసి 120 రూపీస్ అండి. కలరింగ్ కూడా మనకి ఎట్లా ఇచ్చారంటే A for Apple, A for Ant అట్లాగా కలరింగ్ మనం ఏ లెటర్తో ఏ వర్డ్ వస్తుందో నేర్చుకుంటూ మనం కలరింగ్ కూడా నేర్పించవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ప్రైస్ కూడా 120 రూపీస్ అంటే వెరీ రీజనబుల్లే అనే అనిపించింది. అండ్ కలర్ పెన్సిల్స్ కూడా తీసుకున్నాం. మనం ఇన్ని తీసుకుని కలర్ పెన్సిల్స్ తీసుకోకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయితే ఏమి ఉండదు కాబట్టి ఇది కూడా తీసుకున్నాను. ఇది 100 రూపీస్. సో నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాల్సింది అలా ఏంటి అంటే ఆఫ్లైన్లో బెటరా ఆన్లైన్లో బెటరా అనేసి. మేబీ మేము నాకైతే ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బయటికి వెళ్ళి మనం ఇవన్నీ తీసుకోలేం కాబట్టి ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేసేసాను. ఇంట్లో ఉండి అమెజాన్లో తీసుకున్నానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. అండ్ యా ఫ్రెండ్స్, నేను ఎవ్రీ బుక్ నేను ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. స్లేట్ మీద నేర్పించవచ్చు కదా ABCD, దీనికోసం మనం బుక్ బై చేయాలా అనేసి. దేనికైనా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ మేక్స్ విల్ ఇంప్రూవ్ అన్నమాట. సో అలా అని చెప్పేసి నేను ఈ బుక్స్ తీసుకున్నాను. స్లేట్ మీద నేర్పించవచ్చు కానీ వాళ్ళకి చూసి నేర్చుకుంటే ఇంకొంచెం అవగాహన వచ్చి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట.
సో అందుకని ఇలా బుక్స్ తీసుకున్నాను. అండ్ దట్ టూ దన్సీ ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్లేట్ మీద తను నేర్చుకోలేదు అండ్ కొంచెం అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను క్యాపిటల్ లెటర్స్ బుక్ నేను ఎందుకు తీసుకున్నాను, దీనివల్ల యూజ్ ఏంటనేది చూపిస్తున్నాను. సో బుక్ అయితే ఇట్లా ఉందండి, చాలా సన్నగా ఉంది బట్ ఓన్లీ ఏబిసిడీస్ కాబట్టి ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇలా డాట్స్ ఇస్తారండి, మనము చెప్పి వాళ్ళకి ప్రాక్టీస్ చేపించాను అనమాట. ఇక్కడైతే దన్సికి ఏ వచ్చింది, ఫస్ట్ నేను స్లేట్ మీద నేర్పిస్తున్నాను, ఆ తర్వాత ఇక్కడ నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ప్రజెంట్ అయితే దన్సికి ఏసిడి వచ్చింది, బి కొంచెం కర్వ్స్ ఉన్నాయి కాబట్టి తనకి ఇంకా రాలేదు. నేను ఫస్ట్ స్లేట్ మీద రాపించి తనకి కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఏ ఫర్ అండ్ ఏమొస్తుంది, బీ ఫర్ ఏమొస్తుంది, సి ఫర్ ఏమొస్తుంది అనేది కూడా చూపిస్తున్నారు. లైక్ ఏ ఫర్ ఎలిగేటర్, ఏ ఫర్ యాంట్, బీ ఫర్ బ్యాట్, బీ ఫర్ బియర్, ఇలాగా మనం చెప్తూ వాళ్ళు చెప్తూ ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేపించవచ్చు అన్నమాట. సో ఈ బుక్ వల్ల యూజ్ అయితే ఇది. అండ్ అలాగే పిక్చర్ చూస్తూ, పిక్చర్ కూడా తను చూసి డక్ అంటే ఇలా ఉంటుంది, డీ ఫర్ డక్. సో డీని డాట్స్ చేసి ఇట్లా వస్తుంది అని ఒక అవగాహన కోసం అనమాట. ఇది మనం స్లేట్ మీద రాపించలేము కాబట్టి ఇలా బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేయించవచ్చు. అండ్ ఈ యొక్క ప్రైజ్ వచ్చేస్తుంది చూడవచ్చు మీరు, ఇక 59 రూపీస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇంకా 3 బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను కదండి, 1, 2, 3ది ఉంది, ఇంకా ప్యాటర్న్స్ది ఉంది. నేనైతే ఈ 2 తీసుకోలేదండి, టు బి ఫ్రాంక్. అంటే నేను ఫస్ట్ ఏబిసిడీస్ నేర్పించాలనుకున్నాను. 1, 2, 3 అయితే 1 to 10 వరకు రాయటం కాకుండా తను ఒక సాంగ్ లాగా పాడుతుంది 1 to 10 వరకు వచ్చు. సో నేనైతే తీసుకున్న బుక్ అయితే ఇది, దీనివల్ల యూజెస్ ఇది. మీకు నచ్చితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ దాని తర్వాత కలరింగ్ బుక్ చూపిస్తున్నాను. కలరింగ్ బుక్ అయితే కొంచెం పెద్దగా ఉంది. అండ్ తర్వాత పేపర్ క్వాలిటీ గురించి కూడా చూపిస్తాను చూడండి. చాలా థిక్గా ఉందండి, చింపితే చినిగేలాగా అయితే లేదు. అంటే పిల్లలు ఊరికే చింపేస్తారు కదండి, అలా లేదు. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చి 1 మంత్ అవుతుంది ఆల్మోస్ట్. దన్సి నలపడం కానీ, నలిగితే నలపడం కానీ, చినగడం కానీ అలా ఏం లేదు, క్వాలిటీ బాగుంది. ఇంకా ఈ బుక్ వల్ల యూజ్ ఏంటి, ఏంటంటే మనం ఏ ఫర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు, లైక్ బి ఫర్ ఏంటి. ఇంకోటి వచ్చేసి పేపర్కి ఒక లెటరే ఇచ్చారు, ఆ లెటర్లో కూడా 3 ఇచ్చారనమాట. లైక్ ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ యాపిల్. సో ఇక్కడ తను ఏ ఫర్ 3 థింగ్స్ గురించి తను నేర్చుకుంటుంది. అలాగే కలర్స్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కలర్ ఇచ్చేసారు. దాని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ యాంట్కి ఏ కలర్ ఉందో ఆ పెన్సిల్ తీసి డ్రా చేయినానా అంటే తనే ఆ కలర్ని గుర్తుపట్టి తీసి డ్రా చేస్తుందన్నమాట. సో ఇలా ఉంది, దీనివల్ల యూజ్ అయితే ఇదండి. మనం ఈ బుక్లో ఏంటి అంటే ఏ ఫర్కి ఎన్ని వస్తాయి అనేది అండ్ కలర్ చూసి తను డ్రా చేయగలడం, డ్రా ఎలా చేయాలి అంటే లైన్కి దాటకుండా నీట్గా ఎలా డ్రా చేయాలనేది ఈ పిక్చర్ని చూసి డ్రా చేయొచ్చు అనమాట. సో దీనివల్ల అయితే యూజ్ ఇది. అండ్ అలాగే ఒక్క పేపర్లో ఒక లెటర్ గురించి ఉంది కాబట్టి మనకి పెద్ద పెద్దగా ఉంది. సో తను ఈజీగా ఐడెంటిఫై చేసి ఏ ఫర్ యాపిల్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పి చక్కగా డ్రా చేయగలుగుతుంది. సో బుక్ అయితే చాలా బాగుంది అండ్ పేపర్ కూడా వెరీ థిక్గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే మళ్ళీ బీ వదిలేసింది, చూసారా, తనకి బీ ఇంకా రాలేదండి, తనకి బీ రావట్లేదు, కర్వ్ తిరుగుతుంది కాబట్టి. ఏ వచ్చింది కాబట్టి ఏ కొంచెం రా చేసింది. తర్వాత సి అయితే ఈజీగా వచ్చింది, డీ కూడా ఈజీగా వచ్చింది. సో తను ఇది తనే డ్రా చేసిందండి. సో చూడొచ్చు మీరు, చిన్న పాప ఇప్పుడే కదా నేర్చుకుంటుంది, కొంచెం అవుట్ సైడ్ వెళ్ళిపోయినాయి లైన్స్. సో అలా అన్నమాట, చూసారా, పేపర్తో క్వాలిటీ బాగుంది, పిక్చర్ అయితే నీట్గా కనిపిస్తుంది. సో ఈజీగా డ్రా చేయొచ్చు. కలర్స్ కూడా ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో కలర్స్ కూడా ఈజీగా నేర్చుకుంటుంది అన్నమాట. సో ఈ బుక్ వల్ల యూజ్ అయితే అది. అండ్ దీని ప్రైస్ నేను చూపిస్తాను చూడండి, ఇది 120 రూపీస్ జస్ట్, చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఈ కలర్ పెన్సిల్స్ అయితే నేను ఏది కూడా తనకి నా హ్యాండ్తో నేను తీసి ఇవ్వనండి తనకి.
తననే చెప్తాను. తనకైతే ఇప్పటి వరకు ఎల్లో, ఆరెంజ్, రెడ్, పింక్, గ్రీన్ ఈ కలర్స్ వరకే తను ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో తనే తీసుకుని డ్రా చేస్తుందన్నమాట. సో ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటుంది. యాక్చువల్గా అయితే 1 ఇయర్ అప్పుడే ఇవన్నీ వచ్చినాయి, బట్ నేను ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ అంటే ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి తను అన్నీ మర్చిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ బుక్ గురించి వచ్చేద్దాం. ఈ బుక్ చూడండి, చాలా లావుగా చాలా పెద్ద బుక్ అన్నమాట. మై ఫస్ట్ 1000 వర్డ్స్ బుక్ అండి. సో ఇది కూడా పేపర్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఇందులో 1000 వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో చూపుతాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ గురించి ఉంటుంది, అంటే ఏ ఫర్ యాపిల్, బిగ్ లెటర్, స్మాల్ లెటర్ అనేది ఇందులో నేర్చుకోవచ్చు. అండ్ అలాగే లెటర్కి ఏ థింగ్ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఓల్డ్ అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అలాంటి మీరు ఇక్కడ చూడరు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఫర్ యాపిల్ అనేది ఇప్పుడు అందరికీ వచ్చేస్తున్నాయి, స్కూల్కి వెళ్ళకుండానే లెటర్స్కి ఏమొస్తుందని వస్తుంది. సో ఇక్కడైతే మనకు అన్నీ డిఫరెంట్గా, బీ ఫర్ బాయ్, సి ఫర్ క్యాన్, డి ఫర్ డైనోసర్, ఈ ఫర్ ఎగ్, ఎఫ్ ఫర్ ఫ్యాన్, జీ ఫర్ గర్ల్, చూసారు ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే కొత్తగా కూడా వీళ్ళు నేర్చుకుంటారు. సో అదొకటి నేను గమనించాను. ఇక్కడ అన్నీ కొత్తవే అండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ కూడా ఉన్నాయండి. మనం ఇందులోనే నెంబర్స్ నేర్చుకోవచ్చు. అండ్ అలాగే కౌంటింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ 1కి 1 ఇచ్చారు, 2కి 2 ఇచ్చారు, 3కి 3 ఇచ్చారు. సో అలా కూడా వీళ్ళు నెంబర్స్ అనేది నేర్చుకోగలుగుతారు. దాని తర్వాత కలర్స్. ఈ కలర్ బుక్ రావటం వల్ల నేనైతే రెడ్ నేర్పించా, గ్రీన్ నేర్పించా, ఎల్లో, ఆరెంజ్, పింక్ ఇప్పటి వరకు అయితే దన్సీకి వచ్చిన కలర్స్ ఈ బుక్ ద్వారానే నేర్పించానండి నేను. సో చూసారు కదా ఇప్పటికి 3 థింగ్స్ అయినాయి. నెక్స్ట్ అలాగే షేప్స్, నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్, స్లో, ఫాస్ట్, ఫ్యూ, మెనీ, హాట్, కోల్డ్. ఇక్కడ వచ్చేసి దన్సీకి స్లో నేర్పించాను, ఆ స్లో, ఫాస్ట్, హాట్, కోల్డ్ నేర్పించాను, ఫ్రంట్ బ్యాక్ నేర్పించాను. అలాగే ఓపెన్ క్లోజ్ నేర్పించాను. ఇంకా హ్యాపీ, సాడ్ నేర్పించాను. సో ఇవన్నీ తనకి ఈ బుక్ ద్వారా వచ్చినాయి. ఈ బుక్ వచ్చాక నేర్పించినవి నేను ఇక్కడ మెయిన్గా చెప్తున్నాను. అండ్ అలాగే ఫ్రూట్స్, ఇంకా అలాగే వెజిటేబుల్స్. సో చూసారు కదండి ఈ బుక్లో మనకి ఇలాగ అన్నిటి మీద ఉన్నాయి. లివింగ్ రూమ్, బెడ్రూమ్, అంటే మనకి లివింగ్ రూమ్లో ఏమేమి ఉంటాయి, బెడ్రూమ్లో ఏమేమి ఉంటాయి, ఇంకా బాత్రూమ్లో ఏమేమి ఉంటాయి, ఇంకా కిచెన్లో ఏముంటాయి, అలాగే గార్డెన్లో ఏముంటాయి, అలాగా మనం ఇవన్నీ నేర్పించవచ్చు అన్నమాట. ఇది మై ఫస్ట్ 1000 వర్డ్స్ బుక్ అండి. దీని కాస్ట్ నాకు ఐడియా లేదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ బుక్ ఒక్కటే మనం మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం నర్సరీలో నేర్చుకోగలిగినవన్నీ మనం ఇంట్లోనే నేర్పించవచ్చు అన్నమాట. సో అదండి, ఇవి ఈ బుక్ ప్రైస్ నాకు ఐడియా లేదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. బట్ ఈ 4 సెట్ కలిపి నాకు 450 రూపీస్కి వచ్చినాయి. సో ఫోర్ ఫిఫ్టీ స్పెండ్ చేయొచ్చు, రీజనబులే. మనకి ఎంతో కొంత వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది ఈ బుక్స్ వల్ల. సో అదన్నమాట.